వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో పనిచేస్తున్న వారికంటే ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికే పదవులు లభిస్తున్నాయనే అసంతృప్తి వైసీపీ శ్రేణుల్ని తీవ్రంగా వెంటాడుతోంది. 2019లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు కానీ, రెండోసారి మంత్రివర్గ విస్తరణ సమయంలో మంత్రులుగా కొనసాగుతున్న వారు కానీ గతంలో ఇతర పార్టీల్లో ఉండి జగన్పై బురద జల్లిన వారే అని, కానీ వారికే పదవులు కట్టబెట్టారని కార్యకర్తలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. తాజాగా 4 రాజ్యసభ స్థానాల ఎంపికలో కూడా మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికే అన్యాయం జరుగుతోందని పార్టీ నాయకులు వాపోతున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి నెల్లూరు ఎంపీగా పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇస్తామనే హామీని తీసుకుని బీదా మస్తాన్రావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయన ఎంపిక చేశారని, రేపో మాపో అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. అలాగే కేంద్ర మంత్రిగా పనిచేసిన కిళ్ళి కృపారాణి కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. ఆమె ముఖ్యమంత్రి జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు గతంలో. తర్వాత పార్టీలో చేరారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆమెకి రాజ్యసభ సభ్యత్వం దక్కుతోందని వార్తలు వస్తున్నాయి. మరో 2 స్థానాల్లో ఒకటి విజయసాయిరెడ్డి, మరొకటి అదానీ కుటుంబానికి ఇవ్వబోతున్నారు. పార్టీ జెండా మోసిన కార్యకర్తలకి అన్యాయం జరుగుతోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలంటూ పార్టీలోని అసంతృప్తులు రగిలిపోతున్నారు. రాజ్యసభ సీట్లు అనేవి పారిశ్రామికవేత్తలకే ఇచ్చేస్తుంటే ఇక తామెందుకు పార్టీలో జెండా మోయడమని, ఇదిగో పదవి అదిగో పదవి అంటూ ఆశల పల్లకీలో ఊరేగడం ఎందుకని వాపోతున్నారు. అదిగో పదవిస్తామంటున్నారు కానీ ఆ సమయానికి ఏదో ఒకటి చెప్తున్నారని, అధినేత జగన్పై ఉన్న గౌరవంతోనే తాము ఏమీ మాట్లాడడం లేదని చెప్తున్నారు. మొదట్నుంచి పదవిస్తామంటూ ఆశ చూపించడం, ఆ తర్వాత వారిని నిరాశకి గురి చేయడం వైసీపీలో సర్వసాధారణంగా మారిపోయిందని, ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో అప్పుడే నిజమైన కార్యకర్తకి న్యాయం జరుగుతుంది అనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది.